ఏ బలం కేసీఆర్కి లేదని మీరు అనుకుంటున్నారు? అదే కేసీఆర్తో మొన్నటి వరకు మీరు చట్టపట్టాలు వేసుకొని తిరిగారు కదా. ఎస్ కరెక్ట్, 100% చట్టపట్టాలు వేసుకొని తిరిగాము. అతను మంచిగా ఉండి ఎప్పటిదాకా అయితే ఆయన వి అన్నాడో వీఆర్ ఆల్ టుగెదర్, బట్ వెన్ హీ హాస్ చేంజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ అన్నాడు. నేను జితేందర్ రెడ్డి గురించి మాట్లాడలే, బీజేపీ కూడా అదే చెప్తున్నాను కదా. బీజేపీకు ఆయన ఎప్పుడైతే వి అని చెప్పి మమ్మల్ని అన్నాడో, మాతో పాటు అంటే కేంద్రంతో అన్నాడో, అందరితో మంచిగా ఉన్నాడో, కలిసిమెలిసి ఉన్నాడో, అన్ని రకాలుగా ఉన్నప్పుడు చెప్పాడు. దాని తర్వాత మోడీ గాడేవాడు హిందూ హిందుత్వం ఏంది, పిందుత్వం ఏంది, అది ఇది అని చెప్పి ఎప్పుడైతే ఆయన లోపల నుంచి అహంకారం బయటకు వచ్చిందో, తప్పక డెఫినెట్లీ దెల్ బి ఇది కదా డైవర్షన్. ఎందుకు బీజేపీతో కేసీఆర్ విభేదించాడు అంటే ఎలక్షన్స్ ముందు వరకు ఉండి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎందుకు డిఫర్ అయ్యారు? 88 సీట్లు వచ్చాయని అహం. ఎప్పుడైనా కానీ మనిషి ఫాలింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందంటే ఒక అతనికి లోపల అహం రావడం అనేది. అహం అనే 88 సీట్స్ వచ్చేంత వరకు కేసీఆర్ గారు వాజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, వెరీ కోఆపరేటివ్, వెరీ ఫ్రెండ్లీ. బట్ ఎప్పుడైతే 88 సీట్లు వచ్చాయో నా అంత మనగాళ్ళు లేడు, నన్ను కొట్టేవాడు ఎవడు, నా ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో పాస్ అయ్యాయి అని ఎప్పుడైతే అతని లోపల అహం వచ్చిందో ఎవరిని కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ నన్ను అడగడం కూడా కాకుండా ఇంకా లోపల ఉన్న సిట్టింగ్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళని ఒకసారి ఎంపీలను అడగండి పోయి ఎన్ని రోజులు అయింది కేసీఆర్ గారిని కలిసి, ఒక మంత్రిని పోయి అడగండి ఎన్ని రోజులు అయిందని కలిసి, అసలు ఎమ్మెల్యే అనేవాడు ప్రగతి భవన్ చుట్టూ దరిదాపులకు పోతున్నాడా, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తే దాది దట్ ఈస్ ద డౌన్ఫాల్. కానీ మీతో ఉన్నప్పుడు కేసీఆర్ మంచోడయ్యండు, మీ నుంచి విభేదించగానే కేసీఆర్ చెడ్డోడైతే ఎట్లా? చెడ్డోడు అయినందుకే కదా విభేదమైంది. మంచోడు ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు, అంతే కదా మీకు సపోర్ట్ చేయనందుకు. నో, మేము ఎప్పుడు ఆయన సపోర్ట్ అడగలేదు. హీ ఆస్క్ ఫర్ అవర్ సపోర్ట్. మేము ఎప్పుడు కూడా ఆయన సపోర్ట్ అడిగింది ఎక్కడ? మేము కూడా ఆయనతో అలయన్స్ లేమే, అలయన్స్ ఎన్నడూ లేము. మేము ఇంటర్నల్ కూడా ఎప్పుడు లేము, వి నెవర్ హ్యాడ్. బట్ వెన్ హీ వాజ్ డూయింగ్ గుడ్ ఫర్ ద స్టేట్, వెన్ హీ వాజ్ ప్లానింగ్ గుడ్ ఫర్ ద స్టేట్.